డాడీ పాకెట్ మనీ ఇస్తే బాగుండేదిరా. చాలా రోజులైంది షర్ట్స్ కొనుక్కొని, ఇక ఇది కూడా పాత షర్టే. అదా అన్నకి ఇచ్చాలి. డాడీ ఇందాక అక్కడ నిన్ను కొనుక్కోమని అక్కడ 5000 పెట్టారన్నా, అందుకే ఆ మనీతో నువ్వు కొనుక్కో సరేనా? పాకెట్ మనీ అన్నా. ఏంట్రా నిజమా? అంటే కొనుక్కోమన్నారా? అవునన్నయ్య, నీకోసమే పాకెట్ మనీ ఇంత అంటే అది మొత్తం ఇచ్చేసారు నీకన్నయ్య, తెలుసా? చెట్టు కొనుక్కోడానికి ఎంత కొనేసుకో. ఏంట్రా నేను నమ్మలేకపోతున్నా, నిజమా? సర్లే నువ్వు ఇంత చెప్తున్నావు కాబట్టి కొనేసుకుంటాను. యా అలా అయితే 1 సెకండ్ ఉండరా, వచ్చేసింది కదా అమెజాన్. ఓకే భలే ఉంది షర్ట్. 600 రూపీస్ ఏం కాదులే, డాడీ ఇచ్చారుగా పాకెట్ మనీ. కొత్త షర్ట్ వచ్చేస్తుంటే ఆర్డర్. ఓకే వావ్, ఈరోజు నైట్కే వచ్చేస్తుంది. కొత్త షర్ట్, కొత్త షర్ట్. ఈ షర్ట్ వేసుకొని వీడియో తీస్తే సూపర్ ఉంటుంది. ఆ వీడియో మాత్రం బాగా ఆలోచిస్తేనే చాలా బాగుందిరా. ఇంకొస్తే ఎలా ఉంటుందో. అన్నయ్య ఆర్డర్ చేసేసారు, పప్పా తెలుసు ఏంటో? మీరే చెప్పాలి దేవురా. ఏ నా డ్రెస్ వచ్చింది కదా. ఏ రిటర్న్ ఏమి ఇస్తాను రా, ఒకసారి ఆర్డర్ చేస్తే అదే సూపర్ ది చేయాలి. చలో వేసుకుందాం. ఒరే ఇదేంట్రా ఇంత లూజ్ ఉంది, స్మాల్ ఆర్డర్ చేసేవి 2XL 3XL తెచ్చాడు. ఇదిగా డాడీ వచ్చే టైం అయింది, ఇప్పుడు అన్న పని అయిపోద్ది, నేను తప్పించుకోవాలి. ఒకటి ఆర్డర్ చేస్తే ఒకటి వచ్చింది, అప్పట్లో రిప్లేస్మెంట్ చేసేయాలి. హలో బాబు, ఇదే షర్ట్ డెలివరీ చేసావు కదా, అది చాలా లూజ్ అయిపోయింది. ఏమైంది అలా లూజ్ వచ్చావు, నువ్వేం చేయలేవా? ఆ సరే రిప్లేస్మెంట్ అన్న తీసుకెళ్ళు. ఏంటి పిన్, ట్యాగ్స్, కవర్ కూడా కావాలా? అవన్నీ పడేసి తీసుకోవా. ఇదేంటి ఇలా అయింది, ఇప్పుడు దీని ఎలా ఏం చేయాలి నేను? ఇప్పుడు ఏం జరుగుతుందో, మనం వెళ్ళి చెప్పేసినట్టు కూడా ఉంది డాడీకి.